Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దామిట్ అచ్చెన్న కథ అడ్డం తిరిగింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడ. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కల నియోజకవర్గం పరిధిలో నిమ్మాడ ఉంది. ఆ గ్రామంలో ఎప్పుడూ పంచాయతీకి ఎన్నికలు ఉండవు. అంతా నోటి మాట మీదనే సాగిపోతుంది. అచ్చెన్నాయుడు కుటుంబం పెత్తనమే అక్కడ సాగుతుంది. దాంతో చరా మామూలుగానే ఈసారి కూడా ఎన్నికలు లేకుండా చూద్దామనుకుంటే కథ అడ్డం తిరిగింది. అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నారు, పైగా మాజీ మంత్రి, అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ లీడర్. ఇలా అన్ని రకాలుగా హోదాలలో తానుంటే తన సతీమణికి కూడా ఒక పదవి కావాలి కదా అని అచ్చెన్నాయుడు ఆమెను నిమ్మాడ సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేయించారు. ఆమెకు ఎవరూ ఎదురు లేకుండా రాకుండా చూసుకున్నారు. ఇక ఏకగ్రీవం ఖాయమని అనుకుంటున్న నేపథ్యంలో వైసీపీ నుంచే గట్టి పోటీ తగిలింది. అదే కింజరాప కుటుంబం నుంచే అచ్చెన్నాయుడు సోదరుడు కుమారుడు అప్పన్న వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన చేత నామినేషన్ వేయనీయకుండా ఎంత రచ్చ చేయాలో అంతా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు చేసిన సంగతి తెలిసిందే. అప్పన్నను బెదిరించి అచ్చెన్న అరెస్ట్ అయ్యాడు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ విషయం పక్కన పెడితే చెప్పేందుకే నీతులు అన్నది ఒక సామెత. చంద్రబాబు ఏకగ్రీవాలు వద్దు, ప్రజా తీర్పు అవసరం లేదా, ప్రజాస్వామ్యం వెల్లివిరియాల్సిన అవసరం లేదా అంటూ చాలా పెద్ద కబుర్లే చెప్పారు. ఇవన్నీ కూడా వైసీపీ మీద వేసిన రాజకీయ బాణాలే తప్ప అందులో నిబద్ధత ఎంతమాత్రం లేదని అచ్చెన్నాయుడు సొంత ఊర్లో అనుభవం చాటి చెప్పింది. నిమ్మాడలో ఏకగ్రీవానికి అచ్చెన్న వర్గీయులు ప్రత్యర్థుల మీద సమరం చేస్తుంటే దానికి చంద్రబాబు సైతం ఒత్తాసు పలకడం ద్వారా ఏకగ్రీవాల మీద తన యూటర్న్ బయట పెట్టేసుకున్నారు. అంటే ఏకగ్రీవం అంటూ జరిగితే అది టీడీపీ వారివే జరగాలన్నమాట. ఉమ్మడి ఏపీలో అయినా విభజన ఏపీలో అయినా నిన్నటిదాకా నిమ్మాడ కథ సాపీగా సాగింది. కానీ ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. పైగా అచ్చెన్నాయుడిని ఓడించి తీరాలని జగన్ పట్టుబట్టి ఉన్నారు. టెక్కలు వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాసును నియమించారు. ఆయనకే ఎమ్మెల్యే పవర్స్ ఇచ్చేశారు. ఆ మధ్య దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ వెళ్తే అక్కడి జనం బ్రహ్మరథమే పట్టారు. జనం ఎప్పుడూ ఒకే నాయకుడికి ఏళ్ల తరబడి కట్టుబడి దాసోహం అయిపోరుగా. ఆ ఆదరణ చూసుకునే ఈసారి దువ్వాడ శ్రీనివాస్ ఏకంగా కింజరపు కుటుంబం సభ్యుడితోనే సర్పంచ్కి నామినేషన్ వేయించారు. ఇక్కడ గనక వైసీపీ సర్పంచ్ గెలిస్తే మాత్రం నిమ్మాడ కథ వేరేగా ఉంటుంది అంటున్నారు. అంతేకాదు, అచ్చెన్నాయుడు టెక్కలి కోటకు కూడా బీటలు వారడం ఖాయమని చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.